మరి ఇప్పుడు వెన్న మురుకులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. వెన్న మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. వెన్న మురుకులకు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ పిండి కలిపేసుకోవటండి. బౌల్ తీసుకుని ఆయిల్ హీట్ పెట్టుకుందాం. పెట్టేసుకుందాం. ఇందులో బియ్య పిండి, ఓకే, కొద్దిగా పుట్నాల పొడి వేయాలండి. పుట్నాల పప్పు పొడి చేసి పొడి చేసేసాను. ఓకే, కొంచెం జీలకర్ర, ఓకే, నువ్వులు. సో బియ్యం పిండి అంటే రెగ్యులర్ గా మనకి ఇంట్లో వాడుకునేదేనా, లేకపోతే ఇప్పుడు చెక్కలకి అలా చేసుకుంటాం కదా, రెగ్యులర్ గా వాడుకునేది, దాంతో చేసుకోవచ్చు. ఇది కారం ఉప్పు కలిపిందండి. కారం ఉప్పు కలిపేస్తారు. అవునండి. కొద్దిగా ఓమ, ఈ వెన్నని కొద్దిగా వేడి చేసేసి కరిగించాలా? కరిగించేసి. సో ఈ వెన్న వేస్తే ఆ ఫ్లేవర్ తెలుస్తుందా మనకి? తెలుస్తుందండి, ముక్కలు కూడా క్రిస్పీనెస్ వస్తాయి. సో యూజువల్ గా మనము అలా కాచి నూనె వేస్తూ ఉంటారు కదా, అలానే వెన్న వేస్తే టేస్ట్ బాగుంటుందండి. తీస్తాను. తీసేసి కొంచెం వాటర్ పోయాలి దీంట్లోనే. ఇందులో మామూలు నీళ్లు పోయాలి? మామూలు నీళ్లు పోసేసేయాలండి. ఓకే, స్టవ్ వెలిగించాలా? కొంచెం చాలండి, దీన్ని ఇందులో వేసుకోవాలండి. ఒకసారి స్పూన్ తో ఇలా మిక్స్ చేయండి, కొద్దిగా వేడి తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇంకా నీళ్ళు పడతాయి, మరి వేడి నీళ్ళు వేస్తారా చల్ల నీళ్ళు వేస్తారా? చల్ల నీళ్ళు వేసేస్తాం. దీంట్లోనే కొంచెం వేస్తాయి, ప్యాన్ వేడికి కూడా వేడి అవుతాయి కదా. అవునండి, వెన్న కూడా ఉంది. సో రెడీ అయిపోయింది. రెడీ అండి. దీన్ని ఇలా ముద్దలా చేసుకుని సేగు పొట్టులో పెట్టుకోవాలండి. ఓకే, ఏంటిది? సేగు పీట. సేగు పీట, ఓకే ఓకే. గీత గారు, మా పిల్లలు పాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవునా? వేసేద్దామా? వేసేద్దామండి. మరి అదైతే రౌండ్ రాలేదు అనుకుంటా. రౌండ్ రాదండి, కారపూసలాగా వస్తుంది. ఓ, అంతేనా? అంటే ఎందుకు అలా పిండి దాంతో కలపడం వల్ల? కలపడం వల్ల కానీ క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఓ ఓకే ఓకే. సో అయితే పిల్లలు స్నాక్స్ రోజు బాక్స్ లలో పెట్టాలి కదా. అవునవును, ఇలాంటివి అయితే బెస్ట్. అసలు ఒకసారి బయట నుంచి. అవును, హ్యాపీగా ఇవి 1 మంత్ 2 మంత్స్ స్టోర్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కొంచెం మీ వాటి ఇటు వేగితే సరిపోతుంది. సో మీ పాప చూస్తుంది మీరు ఎలా చేస్తున్నారా అని. వాళ్ళ పాప ఇది కాదు, పాడతానని చూస్తుంది నన్ను. ఎప్పుడు పాడమంటారా? అవునా? పాటలు పాడడానికి ప్రిపేర్ అయ్యారా ఇద్దరు? శ్లోకం చెప్తారా? శ్లోకం చెప్తారా? ఓకే చెప్పు. సరస్వతి నమశుభ్యం వరణి కానరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సమా సదా. అంతేనా? వెరీ గుడ్. నువ్వు చెప్తావా? ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానంద భాగ్యం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుం శానమీరే గలేరం నమాలో గణౌ సప్రజాల మహాకాల కాలం గణేశాదిపాలం జటాజూత గంగోదర్ గైరిశిష్టం శివం శంకరం శంభుమీశానమీదే. బాగా పాడావు నైషిత, వెరీ గుడ్. సో రెడీ చేసుకోండి వెన్న మురుకులు. తప్పకుండా. వెన్న మురుకులు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెన్న మురుకులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, పుట్నాల పప్పు పొడి, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు, వాము, కరిగించిన నెయ్యి వేసి కాచిన నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో మురుకుల్లో ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెన్న మురుకులు రెడీ.
ఓకే, మరి వెన్న మురుకులు కూడా రెడీ అండి. చక్కగా కరకల్లాడుతూ వేగినట్టు అనిపిస్తున్నాయి చూస్తుంటే. చూస్తేనే బాగుంది. యా, సో తీసుకో. సో ఇవి యూజువల్ గా మనం చేసుకునే మురుకులు కట్టే కూడా ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ అయింది. టేస్ట్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఆ బటర్ వేయటం వలన ఫ్లేవర్ అనేది బాగున్నాయా? మురుకులు వచ్చాయా? సో ఎలా ఉన్నాయి రాజు గారు ఇవాళ రెండు వెరైటీస్? రెండు బాగున్నాయి. అంటే మెయిన్ గా రెండు కూడా కొంచెం పిల్లలకు నచ్చే ఐటమ్స్. సో వాళ్ళ చాయిస్ వాళ్ళు కరెక్ట్ గా అడిగారు. యా, ఓకే. సో ఇద్దరు కూడా బాగా చేశారు. చక్కగా ఈ రోజు ఇలా మీరు మీ పిల్లలతో వచ్చి పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీ. సో రేఖ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో శరణ్య, ఇది నీకు. నైషుధ, నీకు. యు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో చూసారు కదండి, ఈ రోజు మధురం మమకారంలో రెండు టేస్టీ వెరైటీస్. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మధురం మమకారంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ పిల్లలతో పాటు మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. అలోవెరా అంటే కలబంద మన చర్మానికి, జుట్టుకి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు విషయానికి వస్తే కలబందని బాగా గుజ్జులాగా చేసుకుని తలంతా పట్టించుకుని ఒక అర్ధగంట పాటు అలాగే ఉంచి దాని తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్లతో షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టుకు మంచి కండిషనింగ్ అవుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.